ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఏపీ పథకాలపై కోర్టు సంచలన తీర్పు ఇక వివరాలు అన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధులు విడుదలను నిలిపివేయాలంటే ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై సుమారు ఐదు గంటల పాటు న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ మేరకు నిధులు విడు విడుదల విషయంలో మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అదేవిధంగా ఈసీ అభ్యంతరాకు ఇవ్వాలని స్పష్టం చేసింది దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందే జనవరి మాస మార్చి మధ్య కాలంలోనే ఆయా పథకాలను అప్లై నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధుల విడుదల చేస్తారని కోర్టు కోర్టు తరఫు ప్రభుత్వం అయితే న్యాయవాదిని ప్రశ్నించింది దీంతో ఈసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది బదిలిస్తూ తాము కొత్త పథకాలు ప్రకటించడం లేదు అని ఎన్నికల ముందే నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చే చేయాలనుకుంటున్నామని వాదించారు అందుకు ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ ఆరున నిధులు విడుదల చేయాలి అని గతంలో సూచించామని పేర్కొన్నారు ఇప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నామని కోర్టు కోర్టుకు తెలిపారు అనంతరం కోర్టు కూడా తదుపరి విచారణను వాయిదా వేయడం జరిగింది ఎన్నికల సమయంలో ఎన్నికలు రాకముందు కంప్యూటర్ బటన్ నొక్కినా కూడా మీరు ఇరవై నాలుగు గంటల లోపల మీ అందరి ఖాతాలోకి జమ కావాలి కానీ మీరు ఎందుకు జమ చేయలేదు అని అధికారులను ప్రశ్నించడం జరిగింది కోర్టు డిపిటీ డ్రా ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వారి ఖాతాల్లోకి ఎందుకు జమ చేయలేకపోయారు అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం మేము విడుదల చేసాం కానీ ఎలక్షన్లో కోడ్ వచ్చింది కాబట్టి నిలుపుదల ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది ఈసీ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అడిగితే మహిళా ఓటర్లు ఆకర్షించే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళను ఆకర్షించే విధంగా ఈ డబ్బులు విడుదల చేస్తామని అన్నారు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు ఇంకా పై హైకోర్టు కూడా స్పందించి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్లకు డబ్బులు అందచేయాలి కానీ ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోపు డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు అని కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో